हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल दीपिका वंटलू। मैं वीडियो वच्चेसी काटन ब्लौज सादा कटिंग एला कट चेसुकोवालनेदी वीडियो चूपिंचबोतुन्नानु। इदेंटंटे कोंचेम पेद्द साइज ब्लौज अन्नमाट। हाइट वच्चेसी 18, मन की चेस्ट वच्चेसी 46 अन्नमाट। कोंचेम पेद्द साइज ब्लौज अन्नमाट इदी। इक्कड नेनैते ఒక టిం పాతికి తీసుకున్నాను। లైనింగ్ వచ్చేసి ఇక్కడ మీటర్ మీద పావు అన్నమాట, మీటర్ పావు సెంటీమీటర్ తీసుకున్నాను। ఇక్కడ నాలుగు మడతలు అయితే వేసుకున్నాను। ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్ లో పెట్టుకోండి। ఎప్పుడు కూడా ఇక్కడ నేనైతే 1 ఇంచ్ ఎమ్మింగ్ కోసం ఇక్కడ మార్క్ చేస్తున్నాను। చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్లౌజ్ కొలత వేసి చూపిస్తున్నాను। అక్కడక్కడ టేప్ వాడతాను, ఎక్కువ అయితే బ్లౌజ్ కొలతనే చూపిస్తాను। ఇక్కడ చేతిని ఇలా వేసుకోండి, ఇలా వేసుకొని పైన 1/2 ఇంచ్ స్టిచింగ్ కోసం పెట్టుకుంటున్నాను। ఇక్కడ నేను ఇక్కడ మనకైతే చంక లోపల ఆతుకులు అయితే వస్తాయనమాట, దీన్ని ఇలా కలిపేసుకోండి। కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు కట్ చేసేస్తున్నాను। చేతి లోపల అయితే మనకి చంక లోపల ఒక 3 ఇంచెస్ వరకు మనకి అతుక అనేది పడతదన్నమాట। నాలుగు పీసెస్ కట్ చేసుకోవాలి, అది కుట్టేటప్పుడు చెప్తాను। ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ కూడా ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్ లోనే పెట్టుకోండి। ఇప్పుడు బ్లౌజ్ ఇలా పట్టుకొని వెనక పార్ట్ మాత్రమే కొలుసుకోవాలి। ఇక్కడ కచ్చు ఉంది కదా, కచ్చు వరకు ఒక లైన్ గీస్తున్నాను, దాని పక్కన ఒక లైన్ అన్నమాట। ఆ పక్క లైన్ ఎందుకంటే మనకి డాట్స్ కోసం కావాలి కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను। కచ్చు వరకు అయితే వాళ్ళ బ్లౌజ్ అయితే సరిపోతుంది। ఇప్పుడు హైట్ కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ మార్క్ చేస్తున్నాను। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక పార్ట్ హైట్ కొలుసుకోండి। ఇక్కడ స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను। ఈ మార్క్ పెట్టుకున్న దగ్గర నుంచి భుజం దగ్గర వరకు ఇలా ఒక మార్క్ చేసుకున్నాను, స్టిచ్చింగ్ కోసం ఒక మార్క్ చేసుకున్నాను। ఇప్పుడు ఒకసారి టేప్ తో మొత్తం కూడా కొలుస్తున్నాను। చూస్తున్నారుగా ఇక్కడ 18 ఇంచులు అయితే వచ్చింది। ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి మనకి 18 ఇంచెస్ వచ్చింది టోటల్ స్టిచ్చింగ్తో పాటు కొలిస్తే। అదే స్టిచ్చింగ్ తీసేస్తే 17 ఇంచులు వస్తుంది। ఇక్కడ నెక్ అయితే 2 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ టోటల్ వచ్చేసి 6 ఇంచెస్. ఇక్కడ మొత్తం భుజం వచ్చి 6 ఇంచులు తీసుకున్నాను, నెక్ వచ్చేసి 2 ఇంచెస్. ఇక్కడ కూడా 18 దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను। ఇక్కడ మిడిల్లో ఒకసారి కొలుసుకోండి, 6 ఇంచెస్ దగ్గర మిడిల్లో ఒకసారి కొలుసుకొని ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి మనకి ఇక్కడ కూడా 6 ఇంచెస్ రావాలి, 6 ఇంచులు అయితే రావాలన్నమాట। మనం భుజం ఎంత అయితే తీసుకుంటున్నామో ఇటు సైడ్ కూడా అంతే ఉండాలి। దీన్ని ఒకసారి ఇలా లైన్ గీసేసుకోండి। ఇలా లైన్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నా। ఇప్పుడు ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి, 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ వెనుక పార్ట్ని మధ్యలోకి ఇలా పట్టుకొని వాళ్ళ వీప్ కప్ ఎంత ఉందో కొలుసుకోవాలి। కింద స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్, పైన కూడా స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇలా నెక్ దగ్గర అయితే మనం మార్క్ చేసుకొని పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను। మార్క్ చేసుకొని దీన్ని బాక్స్లా గీసేసుకోండి, బాక్స్లా లైన్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం రౌండ్ తిప్పుకోవాలి। ఈ విధంగా రౌండ్ వచ్చేస్తుంది మనకి। ఇప్పుడు మార్కింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు నేను బ్లౌజ్ కట్ చేసేస్తున్నాను। ఈ బ్లౌజ్ హైట్ వచ్చి 18 ఇంచులు, మొత్తం స్టిచ్చింగ్ చేసినాక 17 ఇంచులు రావాలన్నమాట। కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు పోతే 17 ఇంచులు అయితే ఉంటుంది।
ब्लौज वेसी कटेस्ते एंत सैज ब्लौज मन की ईजीग कोलता है। ఈ విధంగా వెనక పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని వేసుకొని మనం ముందు పార్ట్ అనేది తీసుకోవాలి। ఇక్కడ నేనైతే క్రాస్ వేయట్లేదు, స్ట్రెయిట్ కట్ చేస్తున్నాను కదా, స్ట్రెయిట్ లోనే వేస్తున్నాను। ఇది ఇంత పెద్ద సైజ్ బ్లౌజ్ కి మీకు మీటర్ అంటే సరిపోదన్నమాట, కొంచెం మీటర్ పాతికి అలా తెచ్చుకుంటే అతుకులు లేకుండా వస్తుంది। ఇక్కడ లైనింగ్ ఎక్కడ సరిపోతుందో చూసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి। ముక్క వేస్ట్ అవకుండా మనం షేప్ పట్టీలకి అంత నిక్ పట్టీలకి కావాలి కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోండి। ఎటైతే వస్తుందో మీకు స్ట్రెయిట్ చూసుకొని వేసుకోవాలి। ఇప్పుడు సేమ్ వెనక పార్ట్ ఎలాగైతే ఉందో ఆ విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటున్నా। ఇక్కడ నిక్ దగ్గరికి వచ్చేసరికి బ్లౌజ్ వేసుకొని చెక్ చేసుకోవాలి। ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ వేసుకుంటున్నాను, పైన స్టిచ్చింగ్ కొదిలి పెట్టేసుకొని అక్కడి నుంచి ఇక్కడ వరకు కింద కూడా స్టిచ్చింగ్ కోసం ఒక పావు ఇంచు వదిలి పెట్టాను నెక్ దగ్గర। ఈ విధంగా ముందు నెక్ అయితే మనం డ్రా చేసుకున్నాం కదా, మనం కుట్టేసరికి ఇంకొంచెం కిందకు వస్తుంది అన్నమాట నెక్ అనేది, అందుకని కొంచెం ఒక పావు ఇంచు పైకే తీసుకోవాలి। ఇక్కడ నాలుగు ఒక్స్ దగ్గర మార్క్ చేసుకున్నాను। ఆ కింద వచ్చేసరికి మనకి షేప్ పట్టి వస్తుంది కదా, షేప్ పట్టి కొలవకుండా నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ హైట్ మాత్రమే కొలుసుకున్నాను అన్నమాట। ఇలా వెనక పార్ట్ తీసేసుకొని ఇప్పుడు సైడ్ కొలుసుకోండి। ఇక్కడ చంకలో స్టిచ్చింగ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ పై నుంచి వదిలేసుకొని స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసుకున్నాను కింద। ఇప్పుడు లోతు తీసుకోవాలి, ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీస్తున్నాను। ముందు పార్ట్కి మాత్రమే లోతు అనేది తీసుకోవాలి, వెనక పార్ట్కి అవసరం లేదు। ఇప్పుడు హైట్ కొలుసుకుంటున్నాను, ముందు పార్ట్ హైట్ పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని ఇలా మార్క్ చేసుకొని ఈ మూడు లైన్లు కూడా లైన్ చేసేసుకోవాలి। చూసారు కదా ఇక్కడైతే మనకి ముందు పార్ట్ హైట్ అయితే వచ్చేసింది। ఇప్పుడు కట్ చేసేసుకోండి, ఇక్కడ మనం స్టిచ్చింగ్ పట్టుకునేసరికి మన కింద లైన్ వరకు వచ్చేస్తుంది నిక్ అనేది, అందుకని హాఫ్ ఇంచ్ పైకే కట్ చేసుకోవాలి। మనకి వెనక పార్ట్ వచ్చింది, అలానే ముందు పార్ట్ వచ్చింది, చేతులు కూడా వచ్చేసినాయి। ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర సిజర్ మార్క్ ఇచ్చుకుంటున్నాను, అక్కడి నుంచి పెద్ద డాట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట। ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా, బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను। ఇదేంటంటే కాటన్ బ్లౌజ్ కాబట్టి మీకు ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి, ముడతలు లేకుండా వస్తుంది, కాటన్ ఎక్కువ ముడతలు ఉంటుంది అందుకని ముడతలు లేకుండా చూసుకోండి। ఇక్కడ ఈ బార్డర్ వచ్చింది, చేతులకు పెట్టుకోవాలి। క్రాస్ లేకుండా చూసుకొని ఇలా సరి చేసుకొని ఓపెన్ అయితే నేను బయట పక్కకు వేసాను, చేతులకు ఎలాగైతే తీసుకున్నామో అదేవిధంగా ఇక్కడ బ్లౌజ్ పీస్ని కూడా వేసుకొని తీసుకోవాలి। ఇక్కడ మనకు లైనింగ్కి అతుకొస్తుంది, అలానే బ్లౌజ్ పీస్కి కూడా అతుకొస్తుంది అన్నమాట। ఇక్కడ
इपड़े मन की काटन पीस कोई तक इच्छाबी मन दी इला वेस फस्ट अतक मुदे मन सरपोदा चूसको इलाधा इकड़ते मन की पार्ट की मुं पार्ट की अलाइए चतल की वाई मिडिल पीस मन की षेप पटल की सरपोमी इला वेक तरह इप्ड नैन कटे और पाव इंच क्ला उकोनी मिगत कटे एंकं मन स्टिचिंग अटूट जो बटे और पाव इंच क्ला उको एक्स्ट्रा लाइनिंग लाइनिंग अवसर ले ब्लौज पीस मे उ जाग्रत लाइनिंग कटक कटी इस सैड मिगल पीसल मन की उक्स पट्टी की खाजा पट्टी की अला मन नैक् पट्टी वस्ताई चीसेस अभी जॉइन चुस्के इकड़ शेप पट्टी की सरपोदना कदा इकड़ेमेंटे मन की चंकलो जॉइंट्स की पीस लेदु अंतने नैन शेप पट्टीदे इक चंकलो वेसे शेप पट्टील की कोई कल मुक्का वेसेस्ता लेदे शारी उ शारी कटिंग चीस तीसकना मन की शेप पट्टील वे अभी एलाने ब्लौज कुटेटपुर चुपता इपड़े मन कटिंग वीडियो चूं कदा चूस चला ईजी मन लाइनिंग ब्लौज कटेकना सैज वाली वीडियो मैं नचते लाइक मर्चीपुद मरुक स्टिचिंग वीडियो तो मल्ल कल अरकू बाय बाय थैंक्स फर् वाचिंग।